జై గురుదత్త మనం ఇంతవరకు కథ చెప్పుకుంటున్నాం కదా నిన్న భీమయ్య కథ మొండి గురుగారి కథ చెప్పుకుంటున్నాం కదా ఆ గురుగారు మాటిమాటికి రావటం ఉపదేశం చేస్తాను ఉపదేశం చేస్తాను అని చెప్పటం ఏమో లేరేమో తెలియదు కానీ శిష్యులు ఈయన వద్దనటం పిల్లకాయ పుడతాడు ఉండయ్యా అనటం పిల్లకాయ పుట్టిన తర్వాత నడుచుకొని వెళ్ళటం మళ్ళీ ఇంకొక పిల్లకాయ పుడతాడు ఇప్పుడు వద్దులేనటం ఇట్లా జరుగుతూనే ఉండండి ఇంకొడు కూడా కలిగాడు కలిగిన తర్వాత నేరుగా వచ్చాడు మళ్ళీ గడ్డాలైన ప్రత్యక్షమయ్యాడు ఈ వీడికి పెద్దవాడికి కొంచెం బుద్ధి ప్రారంభమైంది చూస్తూనే ఉన్నాడు గడ్డాలైన ఏమో అనుకున్నాడు ఏంటో మాట్లాడుకొని పోతారు ఆయనేమో చెప్తారు ఈయనేమో అనుకున్నారని ఈ పెద్ద రెండో వాడు కూడా అయ్యో రెండో వాడు చాలా చిన్నవాడు కదా పెరిగిన తర్వాత కొంచెం మళ్ళీ రాంటి సరేనే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు ఎంతవరకు జరుగుతుందో చూడాలి అయితే ఇంకా నలుగురు పిల్లలు పుడతారా ఏం కథ తెలియదు రెండో వాడు కూడా పెరిగాడు పెద్దవాడైపోతున్నాడు మళ్ళీ ఈయన తయారైపోయాడు ఏదో సంవత్సరం టక్కీమని తయారైపోయాడు అవుతున్నప్పుడు చాలా తృప్తిగా ఉంది స్వామి నాకు ఇద్దరు కొడుకులు మంచివాళ్ళే నిజమే వీళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వీళ్ళకు పొలం ఎట్లా దున్నాలా ఏమిటవన్నీ నేర్పించేసి వీళ్ళ యొక్క వ్యాపారం అంతా సరిచేస్తాను మీరు ఇంకొక పని వచ్చేలోపు నేను తీసేసుకుంటాను అన్నారు అప్పటికే వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినారు పిల్లలిద్దరు కూడా వీళ్ళిద్దరూ ఈ గడ్డాలయన చూస్తూనే ఉన్నారు మాటిమాటికి రావటం ఏదో పిసిపిసి అనటం ఆయన వద్దనటం నేను వెళ్ళిపోవటం ఏంటో ఒకటి అర్థం కావటం ఏమి రహస్యం ఉండొచ్చు అని వీళ్లకు సమస్య కూడా పుట్టుకొచ్చింది కొన్ని రోజులు అయింది అయిన తర్వాత ఈ భీమయ్యగా ఉన్నాడే కాస్త పరమపదించాడు చచ్చిపోయాడు తర్వాత అయిన తర్వాత ఏం చేస్తారు చచ్చిపోయాడు అంతే ఇంకెవరికి ఉపదేశం చేస్తాడు నేరుగా మళ్ళీ గడ్డాలయన వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు అయితే అప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు అన్నారు అట్లా వాళ్ళు మాతో మాట్లాడతాడేమో అంటే టామీ టామీ అని సాక్కున్నటువంటి కుక్కతో ఏదో మాట్లాడారు కుక్క చెవులు విదిలించి అట్లా ఏమో అనింది వీణ వెళ్ళిపోయారు కొన్ని రోజులు అయిన తర్వాత ఈ కుక్క చచ్చిపోయింది వీళ్ళిద్దరికీ ప్రేమగా ఉండేటువంటి టామీ టూమీ అయిపోయింది అయ్యయ్యో ఇసలు రాని చేస్తాను గడ్డాలని అనుకున్నారు కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పొలంలో ఎద్దుగా పుట్టాడు అంటే ఈ కుక్కగా పుట్టాడు ఈ భీమయ్య అందుకని ఇక్కడ కూడా వచ్చి అడుగుతాను ఇక్కడ కూడా ఆ తర్వాత కాపలా కాస్తున్నాను వీళ్ళకేం తెలియదు అక్కడక్కడ వెళుతూ ఉంటారు ఇంట్లో నేను కాపలా కాచుకోవాలా డబ్బులంతా నేనే చూసుకోవాలా అది ఎట్లా అవుతుంది ఇప్పుడు నేను ఎట్లా ఉపదేశం తీసుకుంటే ఇమీడియట్గా చచ్చిపోతాను కదా అందుకని వద్దులేండి అని అంటేనే సరే నీ ఇష్టం లేని చెప్పేసి అయితే ఏం చేస్తావు నువ్వు కొంచెం వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళలో ఒకడు ముసలాడు అవుతాడు కదా అప్పుడు ఇంటి కాపలా కాచుకుంటాడు నేను ఉపదేశం తీసుకుంటాను బాగానే ఉంది చచ్చిపోయాడు సార్ కాస్త వీళ్ళకి చాలా కోపం వచ్చేసింది ఇంత పని అయిపోయింది చచ్చిపోయాడే అని చచ్చిపోయింది టామీ టామీ అనుకున్నారు వీళ్ళు జో 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 అని టామీ అనుకున్నారు కానీ వీళ్ళు అయిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ గడ్డాలయన ప్రత్యక్షమయ్యాడు కుక్క ఏమైందని కుక్క చచ్చిపోయిందని ఈ కోసం చూస్తున్నామని అవునా అని నేరుగా పొలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ పొలం దగ్గర ఎద్దుగా పుట్టాడు ఆయన భీమయ్య గారు టామీగా పుట్టేది కాక ఎద్దుగా పుట్టి వాళ్ళకు వ్యవసాయం చేసి పెడుతున్నాడు ఇక్కడ ఉన్నావా ఇప్పుడైనా ఉపదేశం చేస్తాను అని ఇదిలించింది వద్దు వద్దని అప్పుడు వీళ్ళకు విసుకొచ్చింది ఏమిటి ఏమో చేస్తావును అని అంతటి లోపల వెళ్ళిపోయాడు అటు పోతూనే లేదో ఈ ఎద్దు చచ్చిపోయింది ఇక అపారమైనటువంటి కోపం వచ్చేసింది ఆ సన్యాసి కోసం వెతికారు దొరకలే కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు ఈ ఇంటికి శని పట్టినట్టుగా పట్టాడు
నీ గడ్డాలైనా రావటం వచ్చినప్పుడంతా ఒకరు చచ్చిపోతున్నారు అని ఇప్పుడు ఎందుకు వచ్చారో చూస్తామని అంటూ అంటూ లోపలికి వెళ్ళి పూర్వకాలం ఇళ్ళంతా కొంచెం బయట తోట ఒక పడసాల లాగా లోపల ఒక తోట లాగా ఉంటుంది బృందావనం దొడ్డి వాకిలి అని చెప్తామే దొడ్డి అక్కడికి వెళ్ళాడు అక్కడ వెళ్ళి చూస్తున్నాడు ఏముందో అని చెప్పేసి అక్కడి నుంచి ఒక చిన్న పాము బయటికి వచ్చింది దాంతో ఏమో మాట్లాడాడు అది కిందకి వెళ్ళిపోయింది అప్పుడు చూస్తూనే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి ఇప్పుడు మంచి టైం ఇది అని ఈయన్ని పట్టుకున్నారు పట్టుకున్నప్పుడు చెప్పారు ఉండండి అయ్యా మీరు ఇంతవరకు మీ నాన్నకు నేను ఉపదేశం చేస్తానని చెప్పొచ్చాను మీ నాన్న వద్దు 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 అన్నారు మీరు పుట్టని పుట్టని మీరు ఇద్దరు పుట్టారు ఎంత చక్కలాగా ఉన్నారు మీరు నిజమే అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని వదలలేక కుక్కలాగా పుట్టాడు ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని వదలలేక మీ నాన్న ఎద్దులాగా పుట్టాడు మళ్ళీ మిమ్మల్ని వదలలేక ఈ పుట్టలో పాముగా పుట్టాడు అక్కడ ఎందుకు సార్ ఎందుకున్నామని అడిగాను నా ధనమంతా ఇక్కడ పెట్టాను కాచుకున్నాను లోపలికి వస్తానని చెప్పి వెళ్ళాడు అంతే మీ ఇష్టం నాకేం పట్టింది అని వెళ్ళిపోయాడు వీళ్ళకి కొంచెం ఈ గడ్డాలు ఆయన చెప్పేది ఏదో కొంచెం కొంచెం నిజంగా కనపడుతుంది చూస్తాము నిజం ఉంటే ఆ గడ్డాలు ఆయన్ని పట్టుకొచ్చి పూజ చేస్తాం లేకపోతే వెతికి కొడదాం అనుకున్నారు జై గురుదత్త.